ప్రస్తుత అప్డేట్స్ చూస్తే తిరుమల బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాసుని పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గజవాహనంపై అలివేలు మంగమ్మ భక్తులను కటాక్షించారు. ఈ వాహన సేవను టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి శోభను మరింత ఇనుమడింపచేశాయి. ఇక ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో మేము కూడా చాలా చక్కగా ఈ జనపద కళారూపాన్ని ప్రదర్శించడానికి మేము ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ కళారూపం అనేది చాలా అద్భుతంగా మనం అందరినీ కూడా ఈ కళారూపాన్ని చాలా ఆనందంగా అందరూ ప్రదర్శన చేయాలనేటువంటి సంకల్పంతో మేమందరూ కూడా మా కళా బృందం అందరూ కూడా మా ఈ డ్రమ్స్ అంతా కూడా మనకి ఇక్కడ సురేష్ అన్న బృందం చాలా చక్కగా మాతో తోడ్పాటు చెందుతూ ఉంది. అదేవిధంగా బుట్ట బొమ్మలు, ఈ బొమ్మలు కూడా చాలా ఆనందంగా మనకు ఇది ప్రదేశంలో మనకు తిరుమల బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ఈ సుబ్రహ్మణ్యం మరగాళ్ళు, అదేవిధంగా సెల్వరాజ్, ఈ విధంగా మేము కళారూపాలను మేము ప్రదర్శన చేస్తూ స్వామివారి కృపలో మేము పాత్రలు అవుతున్నాం. మేము మాకు చాలా ఆనందంగా ఉంది అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో. కాబట్టి అందరికి కూడా మేము ప్రజలందరికి కూడా ఈ దేవస్థానం వారందరికి కూడా ముఖ్యంగా మన కార్యనిర్వహణ అధికారికి మన తిరుమల తిరుపతి దేవస్థానం మన సారా అందరి మన అధికారులకి హిందూ ధర్మ ప్రచార పరిషత్కు ముఖ్యంగా మేము మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కళా బృందాలంతా ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలే కాకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలకు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వాహన సేవ జరుగుతుండగా దాని ముందు కూడా ఈ ఒక భజనలు, కోలాటాలు భారీ సంఖ్యలో కూడా వచ్చి కళాకారులు ప్రదర్శిస్తుండడంతో భక్తులంతా కూడా ఇక్కడ వచ్చి ఈ ఒక్క కళా బృందాలని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నందుకు తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా కళా బృందాలు కొంతమంది నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉంది. ఈరోజు గజవాహనం కావడంతో భారీ సంఖ్యలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. టీటీడీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కళా బృందాలు ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క వాహన సేవలో కనిపిస్తున్న పరిస్థితి తిరుచానూరులో కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ మణితో ఉమాశంకర్, 99 న్యూస్, తిరుచానూరు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.